ఒక మహిళ చరిత్రను మరొక మహిళ రచిస్తేనే అది రుచిస్తుంది అని నిశ్చింతగా రుజువు చేసిన రచన స్వయం సిద్ధ, ఒక అభినేత్రి జీవనరేఖ. ముఖ్యంగా శ్రీదేవి మురళీధర్ గారి భాషా ప్రయోగం, సరళమైన రచనా శైలి, సూటిగా విషయాన్ని తెలియజెప్పే ధోరణి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక అసామాన్య ఆదర్శ జీవితాన్ని లిఖిత పూర్వకంగా సమాజానికి అందజేసిన శ్రీదేవి మురళీధర్ గారికి మనప్రీతి శుభాభినందనలు. రేఖ చలనచిత్ర పరిశ్రమలో 5 దశాబ్దాల కాలం నుంచి సంచలనాత్మక నటిగా మార్మోగుతున్న పేరు. తనదైన ప్రత్యేక శైలిలో అభినయ నైపుణ్యం గల అపూర్వమైన అభినేత్రిగా చలామణి అవుతున్న పేరు. మొదట అయిష్టంగా అనివార్య కారణాల వల్ల చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన, సునాయాసంగా దుష్ట ప్రౌష్ట లోకపు చర్యల ద్వారా విషయాలను గ్రహిస్తూ వాటికి తగ్గట్టు మెసులుకుంటూ రాటుదేవి రాణించిన మహిళగా గుర్తింపును కైవసం చేసుకున్న కథానాయిక. మహిళా సాధికారతకు ఈమె చరిత్ర ఒక ఉదాహరణ. సాధికారత మాట చిన్నదే, కానీ దాని వెనక దశాబ్దాల లేదా జీవితకాలపు శ్రమ దాగి ఉంటుంది అని చెప్పడంలో స్వయం సిద్ధ నిర్దిష్టమైన తార్కాణం. రేఖకు చిన్న ప్రాయంలోనే పెద్ద కూతురుగా కుటుంబ బాధ్యతలు మీద వేసుకోవలసి వచ్చింది. ఎల్డర్ డాక్టర్ సిండ్రోమ్. ఆమె ఉన్న చలనచిత్ర రంగంలోనే అప్పటికే ఘనకీర్తి సంపాదించుకున్న తండ్రి జెమిని గణేశన్ ఉండి కూడా ఏ రకమైన సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్స్ తనపై పడలేదు. సరికదా, ఆమె నిస్సహాయ స్థితిని, ఒంటరితనాన్ని ఆసరా తీసుకుని వారి వారి స్వార్థానికి వాణిజ్య కోణంలో ఉపయోగించుకున్నారు. ఇంతటితో ఆగకుండా ఆమెపై నిందారోపణలు మోపుతూ మీడియా చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. అయినప్పటికీ అన్నీ భరించి అనుభవజ్ఞురాలిగా పరిణితి చెందింది. ఎవరి అంచనాలకు అందని ఒక ఋషికగా స్వశక్తితో ఆవిర్భవించింది. అయితే రేఖ ప్రముఖ నటి కాబట్టి ఆమె జీవితపు వెలుగునీడలు బయటికి చర్చించుకునే అంశాలయ్యాయి. ఇట్లా బయటకు రాకుండా ఆటుపోట్లను అనుభవిస్తూ జీవితాలను సాగదీస్తున్న మహిళలు ఎంతోమంది. తరాలు మారుతున్నా సమాజంలో పురుషాధిక్యత మాత్రం కనుమరుగు అవ్వడం లేదు. ఇక మీద కూడా అవ్వదు అనే నా అభిప్రాయం. కనుక మహిళలు ధీటైన వారిగా నిలదొక్కుకోవడానికి అధికంగా కృషి చేయాల్సి వస్తుంది. ఏ విషయంలోనూ మహిళలు పురుషుల కంటే తక్కువ కాకున్నా ఏదో రకంగా మాటలు పడవలసి వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితులలో మహిళలు విచక్షణ జ్ఞానంతో ఆలోచించి తమకు సానుకూలంగా ప్రతిదీ మలుచుకునేటట్టు చాకచక్యంగా వ్యవహరిస్తూ జీవితాలను చక్కబెట్టుకోవాలి. కుదరకపోతే అన్నిటినీ నిష్క్రమించి మనశ్శాంతి కలిగించే జీవితాన్ని ఎంచుకోవాలి. దీనికి రేఖ వంటి మహిళల చరిత్రలు ఆదర్శప్రాయాలు. 3 అక్షరాల జీవితం చాలా విలువైనది, వెలకట్టలేనిది. దానికి 2 అక్షరాల ప్రేమను జోడిస్తే ఆ జీవితము స్వర్గసీమ. స్వచ్ఛమైన ప్రేమ కోసమే తప్పించింది రేఖ. ఎంత ప్రయత్నించినా తల్లి తప్ప మరెవ్వరి నుంచి పొందలేకపోయింది. తల్లిదండ్రుల నుంచి తప్ప ఇంకెవరి నుంచి మాత్రం ఆశించగలం? కనుక ఆమె నిశ్శబ్దంగా, గాంభీర్యంగా, హుందాగా, తనకు ఇష్టంగా, ఆరోగ్యంగా జీవిస్తుంది. రేఖ జీవితం పురుషులకు ఆదర్శం. సానపట్టు పడితేనే కదా వజ్రం మెరుస్తుంది. ఇప్పుడు కష్టనష్టాలను అనుభవిస్తున్నామంటే తరువాత సుఖ సంతోషాలను అనుభవించడానికే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా తెలియజేస్తాడు. ఇదే అంశం రేఖ చరిత్రలో కూడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు అన్నట్టు ఆమె ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా కీకారణ్యం లాంటి పరిశ్రమలో తనదైన రీతిలో నిలదొక్కున్నది వాస్తవం. ఎన్నెన్నో ప్రముఖ అవార్డులు, రివార్డులు తన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎవరికీ అందని, ఎవరూ సూటిగా చూడలేని సూర్యుడిగా వెలుగుతుంది. ఆమె జీవితం ఒక గుణపాఠం. కనుక ఆమె స్వయం సిద్ధ.